ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఘనమైన నామములో హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిడిద్దలను, నీ గొర్రెల మందలను దీవింపబడను. మనం చదువుకున్నటువంటి భాగంలో రెండు శ్రేష్టమైనటువంటి వాగ్దానములను ఈరోజు కొరకు ప్రభు మన కొరకు సిద్ధపరిచాను. అదేమిటంటే నీ గర్భఫలము, నీ భూఫలము దీవింపబడును గాక. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఇస్తున్న ఈ వాగ్దానము ఈ కడవరి దినములలో సార్వత్రిక సంఘములో విశ్వాసులుగా ఉన్నటువంటి మనకును ఈరోజు ప్రభు ఇస్తా ఉన్నారు. నీ గర్భఫలము దీవింపబడును, నీ భూఫలము దీవింపబడును. దీనికి అర్థం ఏమిటంటే గర్భఫలము అనగా బిడ్డలు, నీ బిడ్డలు దీవించబడతారు, వారు మంచివారిగా ఉంటారు, గొప్పవారిగా వారిని నేను చేస్తాను, వారు అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉంటారు. వారి స్టడీ విషయంలో కానివ్వండి, వారి ఉద్యోగ విషయంలో కానివ్వండి, వారి వివాహ విషయంలో కానివ్వండి, ఇలాగా ఏ ఏ విషయాలలో ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలో అట్టి విషయములన్నిటిలో నీ గర్భఫలమును లేకపోతే నీ బిడ్డలను, నీ సంతతి వారిని నేను దీవిస్తాను. అందుకు 128వ కీర్తనలో ఏమన్నాడంటే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, దీర్ఘకాలం ఉంటారు, దీర్ఘ ఆయుష్యమంతులుగా ఉంటారు అనేటువంటిది దానికి అర్థం. ఒలీవ మొక్క అది దీర్ఘకాలముగా బ్రతుకుతుందట. మీ బిడ్డలు దీర్ఘాయుష్యవంతులుగా ఉంటారు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. రెండవది భూఫలం. భూఫలం అంటే మీరు చేస్తున్న ఉద్యోగం కానివ్వండి, మీ వ్యాపారం కావండి, మీ చేతి పని కానివ్వండి, మీరు దేని ఏ పని చేస్తున్నారో ఆ పని ద్వారా వచ్చేటువంటి మీ జీతమును, మీ కష్టాజీతమును నేను ఆశీర్వదిస్తాను. అదే 128వ కీర్తనలో 2వ వచనంలో ఏమన్నాడంటే నిశ్చయముగా మీరు మీ చేతుల కష్టాజితమును అనుభవించుతారు. రెండు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఈరోజు కొరకు మన కొరకు ఆయన సిద్ధం చేశారు. ఈరోజు మన కుటుంబాల కొరకు, మన యొక్క బిడ్డల కొరకు, మన కష్టాజితమును మనమును మన బిడ్డలు అనుభవించినట్లు నీ గర్భఫలము నేను ఆశీర్వదిస్తాను, నీ భూఫలము నేను ఆశీర్వదిస్తాను. గనక ఈ వాగ్దానమును ఈరోజు కొరకు ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక.